ఇంకోటి హైదరాబాద్లో మీరున్న సమయంలోనే ఒక బాలుడు హత్య, అంటే బాలుని చంపేసి అట్టపెట్టలో తీసుకొచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో పడేస్తారు. ఆ టైంలో నిజంగా తల్లిదండ్రులు వాళ్ళు వేదన, తర్వాత ఇక్కడ చూస్తే ఓ బాలుని తికిరాతకం చంపడం, నిజంగా చూస్తే దాంట్లో ఎవరో క్లూస్ కూడా లేకుండా పోయింది. ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్ అది సినీ ఫక్కీలో జరిగింది. మన గోషమాల ఏరియాలో పిల్లవాళ్ళు అక్కడ ఆడుకుంటుంటే వీళ్ళు అతను నమ్మించి మాట్లాడించి చేసి ఏదో వాళ్ళతో పరిచయం పెంచుకొని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఉద్దేశించినట్టు వాళ్ళు శ్రీకాకుళం ఆ ఏరియా ఆంధ్ర ఏరియా వాళ్ళు పిల్ల ఇందులో నేరస్తులు వాళ్ళు కూడా అంత పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాదు, జస్ట్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ముగ్గురు నేరస్తులు. అందులో ఈ అబ్బాయితో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ కట్టేయడం జరిగింది. ఇంట్లో తలతో కట్టేసి చేసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాక చంపేసి ఒక బాక్స్లో పెట్టి రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. రైల్వే స్టేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఫోన్ చేయటం జరిగింది. ఇమీడియట్గా మాకు లోకల్ ఫస్ట్ లోకల్ పోలీస్కి వస్తుంది. లోకల్ పోలీస్ తర్వాత మళ్ళీ సిపి గారు మమ్మల్ని పిలిచి అది బాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, బాగా పబ్లిక్ ఉండేది, ఒక ప్యానిక్ వాతావరణం క్రియేట్ అయింది. మీడియాలో కూడా బాగా వస్తుంది. అప్పుడు కూడా ఎమ్మెటే టాస్క్ ఫోర్స్ మా మహేంద్రుడి సార్ ఏంటంటే ఇట్లాంటి సెన్సేషన్ వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ని పిలిచి అవసరమైతే సార్ కూడా ఆఫీస్కి వచ్చి దాని మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రీఫ్ చేసి మాకు చెప్పేసి వెళ్ళిపోయేవారు. మేము ఉన్నటువంటి టీంని మళ్ళీ డివైడ్ చేసుకొని ఎవరు ఏం చేసుకోవాలనేది చేసుకొని అందులో కూడా మనకి ఒక ఫోన్ దొరికింది. ఆ నేరస్తుల యొక్క ఫోన్ దొరక కాబట్టి ఇమీడియట్గా చూస్తే వాళ్ళు ట్రాక్లో ట్రైన్లో వెళ్ళిపోతున్నట్టు తెలిసింది మనకి. ఏ ట్రైన్లో పోతున్నది కూడా మనం ఆ లొకేషన్ బట్టి మనం చేసుకొని ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పోయిందంటే అది మిర్యాడగూడెం నుంచి పోతుంది. మిర్యాడగూడెం ఒక టీము మళ్ళీ బై రోడ్లో మనం పంపించడం, ఇంకో టీంని ఫ్లైట్లో వాళ్ళు రూట్ ఎక్కడ పోతుంది విజయవాడ పోయింది, విజయవాడకి ఫ్లైట్లో పంపడం, ఇట్లా చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళ నేరస్తులు ఆడికి చేరే వరకే మనం కూడా అక్కడ చేరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అది కూడా అంటే మనము సరే నేరం ఎట్టుంటుందంటే ఒకసారి అది బాగా సెన్సేషన్ అయింది, కానీ జరిగిపోయిన తర్వాత మనం మన పని ఏంటంటే నేరస్తుల్ని ఎంత తొందరగా మనం పట్టుకోగలిగినాం, ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనని ఒక రోజులో పట్టుకుంటే ఆ భయాన్ని తగ్గిపోతుంది, అది 4 రోజులు 5 రోజులు అయిందంటే ఆ పబ్లిక్లో ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది. అట్లా మనం ఇమీడియట్గా 24 అవర్స్లో ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు చేసిన సందర్భాల్లో ఇదొకటి. మీరు చెప్తున్నట్టు హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ మర్డర్, మీరు ఇక్కడ చార్జ్ చేస్తున్నాక దీక్షిత్ అనే బాలుడి కిడ్నాప్ మర్డర్, దాని దీనికి వేరియేషన్ ఏముంది? ఇక్కడ జరిగింది ఏమనుకోవచ్చు? ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి 2020 అక్టోబర్లో జరిగింది. ఇక్కడ దీక్షిత్ రెడ్డి అని ఒక టీ న్యూస్లో పనిచేస్తున్న అబ్బాయి, రంజిత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ టీ న్యూస్లో పనిచేస్తున్నాడు, అతని కొడుకు దీక్షిత్ రెడ్డి, అతని ఏజ్ కూడా ఎంత 10 ఇయర్స్ అంత ఉంటుంది. అతను సేమ్ విలేజ్ కావటము, ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉండో నేరస్తుడు సేమ్ అదే విలేజ్ పక్క పక్క కావటం వల్ల అతను నమ్మించిండు. నమ్మించి ఏం చేసిండంటే వీడు కూడా జలసాలకు అలవాటు పడి నేను డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలి, తొందరలో సెటిల్ కావాలి అనేటువంటి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేసరికి కొంతమంది ఎంప్లాయీస్ ఉండటం, వాళ్ళ రిలేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉండేసరికి నేను కూడా కష్టపడకుండా ఆ పొజిషన్కి రావాలని ఒక థాట్ అతనిలో మొదలు కావటం, ఎవరిని సెలెక్ట్ చేసుకోవడం క్రమంలో కొత్త వాళ్ళు అయితే ఎవరు దగ్గర రారు కాబట్టి తెలిసిన వ్యక్తి అని చెప్పేసి ఈ అబ్బాయిని పిలుచుకోవడం జరిగింది. పిలుచుకొని డబ్బుల కోసమే ఫస్ట్ అతను ఆలోచన చేసిండు, చేసి బయట ప్రాంతాలకు తీసుకోవడం జరిగింది. తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్కి ఫోను డైరెక్ట్ ఫోన్ చేస్తే దొరుకుతాము, పోలీసులు గుర్తుపడతారని చెప్పేసి అతను వీఓపి కాల్స్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ వాడటం జరిగింది. ఇది కూడా ఎట్లయిందంటే ఈ మధ్య కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి మన గూగుల్ ప్లేస్టోర్లో కొడితే, ఆ వేలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకోవడం, అది చేసుకొని దాంట్లో కొంత అమౌంట్ రీఛార్జ్ చేసుకోవడం, ఆ రీఛార్జ్ కూడా చేసుకున్నప్పుడు మనకు ఓటీపీ వస్తుంది, ఈ ఓటీపీ కోసం కూడా వేరే నెంబర్లు వాడటం, ఇట్లా వాడు కొంత నాలెడ్జ్ దాని మీద గ్రహించుకొని, అతను పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు ఇందులో నేరస్తుడు, నార్మల్ ఒక 10th ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తే, కానీ ఈ యాప్స్ని ఈజీగా అవలోకనం చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని ఈ ఇంటర్నెట్ కాల్స్ వాడటం వల్ల మనకి వాళ్ళ పేరెంట్స్కి 2 రోజులు 3 రోజులు ఫోన్ చేయడం జరిగింది. మేము అన్ని సరౌండింగ్స్ చూస్తున్నాం ఎక్కడ ఉండండి, ఒక పక్క ఏరియాని సరౌండింగ్ చేస్తున్నాం, కార్డన్ చేస్తున్నాం, ఇంకో పక్క ఎవరెవరు చేసే అవకాశం ఉందో చూస్తున్నాం, ఏమైనా సెల్ ఫోన్ ద్వారా ఏమైనా టెక్నాలజీ ద్వారా దొరుకుతుందని చూస్తున్నాం, ఇక్కడ ఎక్కడ మనకి వాడు ఐ టెక్నాలజీ వాడటం వల్ల కొంత మనకి లేట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేసినామంటే మనం ఈ ఐటీ కోర్ వింగ్ని మనం వాడుకొని సైబర్ క్రైమ్లో ఈ ఏదైతే రేటింగ్ ఎక్కువ ఉన్నటువంటి కాల్స్ని చూడటం జరిగింది. అందులో చూస్తే మనకి డింగ్ టోన్ యాప్ దాదాపు ఒక 10-15 ఈ యాప్స్ ఎక్కువ వాడుతున్నట్టుగా రేటింగ్లు ఉంది. వాటందరికి కూడా మనం లెటర్స్ పెట్టాం, అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా కొన్ని అమెరికాలో ఉన్నాయి, కొన్ని హాంకాంగ్లో ఉన్నాయి,
కొన్ని ఆస్ట్రేలియాలో ఉంటే వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళందరికీ కూడా మనం మెయిల్స్ పెట్టడం జరిగింది. మాకు ఈ కాల్స్ ఆపరేట్ అయినాయి, ఈ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద చూస్తే వాళ్ళు డింగ్ టోన్ యాప్ అని ఒకటి అమెరికా నుంచి, ఫ్రీ కాల్ యాప్ అని ఒకటి హాంకాంగ్ నుంచి, ఈ రెండింటి నుంచి మనకి ఆపరేట్ అయిందని వాళ్ళు ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకి లీడ్ దొరికింది. ఆ లీడ్ తోటి ఆడు ఏ ఫోన్లో దాన్ని వాడాడు అనేది మనం చూసుకొని దేనికి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ వచ్చిన ఫోన్ ఎవరిది, దాని నుంచి దీన్ని ఎవరు వాడుకున్నారు అనేది మనకి లింక్ దొరకడం వల్ల మూడు నాలుగు రోజులు పట్టింది. దానివల్ల మనం అఫెండర్ని పట్టుకోగలిగినాం. కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ఏంటంటే వీడు తీసుకుపోయిన ఒక గంట రెండు గంటలకే ఆ అబ్బాయిని ఎక్కువసేపు ఆపలేక ప్లాస్ట్ వేసి కొంత మత్తు ఇచ్చి ఎందుకు చేసినా కూడా అబ్బాయి నేను ఇంటికి పోవాలని గారం గొడవ చేయడంతో అతన్ని చంపడం జరిగింది. అంటే మనం నేరస్తుని పట్టుకోగలిగినాం కానీ అబ్బాయిని మనం రక్షించలేకండి. అంటే మూడు రోజుల పాటు డెడ్ బాడీని తనతో పాటు పెట్టకుండా తీసుకున్న వన్ టూ అవర్స్లోనే చంపేశాడు. వీడు వచ్చేసి షాప్లో ఉండటం, మళ్ళీ వీళ్ళకి ఫోన్లు చేయడం, ఇంటికి పోవడం, రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అబ్బాయిని ఐసోలేటెడ్పేటలో అంటే మన మహబూబాబాద్ టౌన్కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక గుట్ట మీద అతను చంపేశాడు. తీసిపోయి అక్కడ పెట్టాడు ఫస్ట్ 1-2 అవర్స్. తర్వాత అతను చంపేసాడు, దాని మీద కెరోసిన్ పోసి కాలు పెట్టడం అంటే ఆధారం లేకుండా చేసి అతను అమౌంట్ మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా అమౌంట్ వస్తే తీసుకొని వెళ్ళిపోదామనే ప్రయత్నంలో 2-3 రోజులు ఈ ఫోన్ కాల్స్ ఇదంతా కంటిన్యూ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా తర్వాత కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కలిశారు? ఫ్యామిలీతో కలవలేదు, ఫోన్లలో మాట్లాడడం జరుగుతుంది. ఫోన్లలో మాట్లాడడం, అబ్జర్వ్ చేస్తుండే మూమెంట్స్, ఇటు పోలీస్ మూమెంట్స్, అటు ఫ్యామిలీ మూమెంట్స్, ఇవన్నీ చూసుకుంటూ అతను ఎట్లా నేను అమౌంట్ వాళ్ళు రాగానే ఎట్లా ఎస్కేప్ కావాలనే దానికి స్కెచ్ చేస్తున్నాను. మీరు నిజంగా దొరకబట్టినప్పుడు ఎట్లా అతని ఫీలింగ్ ఏముండే? ఒకనన్న ఫీలింగ్ తోటి అతను నేరం చేశాడు. అవును. మీరు పట్టుకున్న తర్వాత ఎట్లా ఉండేది? అతను పట్టుకున్న తర్వాత చాలా కొంచెం అంటే సైకో టైప్ అనిపించాడు మనిషి, కొంచెం అంటే హైపర్ యాక్టివ్గా అనిపించాడు. మనం మాట్లాడుతుంటే కూడా సమాధానాలు ఏంటంటే చెప్పాడు, కానీ ఎంత ఎట్లా చెప్పినా కూడా నేరం చేసింది కాబట్టి మనం అతని మీద శిక్ష పడే విధంగా చేయాలనేది మా ఉద్దేశం.